చర్య తీసుకొని దీని మీద దృష్టి పెట్టండి, ఇక్కడికి రాండి, పని నడుస్తుంది కాబట్టి. సోమవారం నుంచి పని చాలా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో అన్ని కులాల వాళ్ళు మళ్ళా సదాలు మన ఊరు సదాలు అందరు వచ్చి దీన్ని ముంగట జరిపియాలని అంతా మా మహారాజు మీదనే భారం పెట్టకుండా మా జీవన్ రెడ్డి గారు అంటే తొలగచ్చడం జరిగింది. ఇక్కడ చూసిండు ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే నేను సుఖ కొన్ని నిధులు ఇప్పిస్తాను, ఈ పని అయితే చాలు చేయండి. ఇప్పుడైతే ముంగడికొచ్చి సారు మన అయ్యగారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అయ్య మీద భారం పడకుండా మీరు ప్రతి ఒక్కరు తోసినంత అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి, అన్ని కులాలకు సంబంధించింది కాబట్టి తప్పకుండా వచ్చి అయ్యగారిని సదాలని కలాలని మాది ఒక కోరిక. ఓం నమస్తే. ఏదున్నా అయ్యగారు నిమిషాలు మాట్లాడతారు, మా సదర్ ఫేమస్ వస్తుంది మాట్లాడారు. ఓం నమస్తే. ఓం నమశివాయ్. భగవంతుడి ఆశీర్వాదంతో మరి సదర్ది అంటే ఊరు మీద యొక్క మశాన వాటిక స్వర్గధామ మరి చాలా కష్టంగా ఉండే అస్తే మురికి వాసనకి అసలు ఒక 2 నిమిషాలు కూడా నిలబడే పరిస్థితి చాలా రోజుల నుంచి అట్లనే ఉన్నది. కాబట్టి భగవంతుడి ఆశీర్వాదంతో మరి అంత సాపి వేయించినాం. నిన్న 2 బోర్లు కూడా పోయినాయి, ఇప్పుడు ఒక బోర్ కూడా పడ్డది. సాయ శక్తులు నీ యొక్క అభివృద్ధి కమిటీ వాళ్లకు,
ఈ యొక్క గ్రామం అభివృద్ధి కమిటీ వాళ్ళు, పెద్ద మనుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రతి వాళ్ళకి ఇది ఉపయోగపడేది మనందరికీ. కాబట్టి మషా అనే వాటికి అనేది అది సర్గధాముగా మనకు అందరూ కూడా మార్చుకుంటున్నాం. కాబట్టి మురికి దాంట్లో లేకుండా మంచిగా ఒక ఆ సర్గధామం కట్టిపించి మరి మన ఎమ్మెల్యే సార్ కూడా నిన్న చెప్పాడు మనం మానవ నిధులు కూడా పెడదామన్నాడు. మన ఎండిఓ కూడా ఇప్పుడు వచ్చి అన్ని కొలతలు కూడా చూసుకున్నాడు. మరి ఇంకా అదే కాకుండా కూడా మీ యొక్క అందరి యొక్క సహాయ సహకారం అందిస్తే ఇంకా మంచిగా తీర్చిదిద్దుదామని ఒక ఆలోచన. ఇలా కులము మతము భేదము ఎలాంటి లేకుండా అందరికీ అవకాశం ఇది వారి వారి యొక్క తోసిన ధనం యొక్క దీనికి ఎల్పిస్తారని నేను ఆశిస్తున్నాను.